హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకరం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ సూపర్ అయితే అండి. ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు అంటే చాలా చాలా బాగా అవుతున్నాయి. నేను చూశాను కదా, దాండియా ఫెస్ట్లో మా వాళ్ళు పోయింది, అమ్మవారి పూజలు బాగా అవుతుంటాయి. ఈ 9 రోజులు అంటే గణేశన్ నవరాత్రులు అయిపోయినాక అమ్మవారి నవరాత్రులు వస్తాయి. అయితే ఈ నవరాత్రులే మన ఊరంతా కలకలాడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా మ్యాక్స్ ఎట్లా అమ్మవారి పాటలు వినుకుంటూ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే ఈసారి మా ఖాళీలో కూడుకంటే కాలే మా దగ్గరలో పెట్టారు అమ్మవారిని. నవరాత్రులు చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం అండి ఇక్కడ పెట్టడము. కాకపోతే చాలా బాగా చేస్తున్నారు. చాలా అంటే చాలా చాలా బాగా ఘనంగా చేస్తున్నారు. అబ్బాయి అంటే ఉమా ఇది టోనీ అంటాం మేమైతే. తర్వాత ఏం పేరు ఉండాక ఉమాపతి అంట. అంటే మాకు తెలుసు అంటే కాసరికి మాకు ఏంటంటే షార్ట్కట్ పేర్లే గుర్తుకుంటాయి. వాళ్ళు నిష్ఠగా అమ్మవారిని నిలబెట్టుకొని అన్ని దగ్గర ఉండి చేసుకుంటున్నారు. అయితే ఈరోజు అన్నదానానికి పిలిచారు. అందరం కలిసి పోయాము. అన్నదానము అంటే అమ్మవారిది ఎక్కడెక్కడి నుంచో వచ్చి అన్నప్రసాదం అమ్మవారు తీసుకుంటారు. అయితే మేము కూడా అమ్మవారి అన్నప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. అది ఎట్లా ఏంటిది, ఎట్ట అవుతుంది, మేము ఎట్టట్లా ఉన్నది అదంతా ఒకసారి చూద్దామా. అమ్మవారి ప్రసాదం మాకు దొరికినందుకు మంచి హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కాశీకి వెళ్ళినప్పుడు కూడా అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ప్రసాదం తినాలని చాలా దాదాపు అడుగుండా పోయినాం. కానీ ఆ అమ్మవారి మన మీద కృప ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా మనం ఇంట్లో కూర్చొని తిన్నట్లుగానే తింటాము. అది అట్లనే అదే ఎట్లా ఉంది ఏంటిది ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. వస్తా పాటలు మీద అంతా పెట్టేసి పబ్బి పెట్టండి. హలో తాగుతున్నా, నువ్వు తాగుతున్నావా?